సానా కష్టం వచ్చిందే మందాకి నీ చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని. మెగాస్టార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్, వి లవ్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎంతోమంది ఎదుగుతున్న కళాకారులకి మీరే పునాదిగా కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ జబర్దస్త్ షేకింగ్ శేషు. నమస్తే చిరంజీవి గారు, విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకిచ్చే మోటివేషన్, మాకిచ్చే ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ యూ అ వండర్ఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ బర్త్డే సార్. స్టే బ్లెస్డ్. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నాలాంటి ఎంతోమంది యాక్టర్స్ కేవలం చిరంజీవి గారిని చూసి ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చి ఈరోజు హ్యాపీగా ఉంటున్నాము. సార్, మీరు ఇంకా సినిమాలు చేయాలి, మాలాంటి వాళ్ళకి ఇంకా మీరు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి, ఎన్నో జరుపుకోవాలి. మీరు సంతోషంగా హ్యాపీగా హాయిగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్. నా తరఫున, 99 ఛానల్ ప్రేక్షకులందరి తరఫున చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై మెగాస్టార్, లవ్ యూ సార్. డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఒక లెజెండరీ ఫిగరు, అది మనందరికీ తెలుసు. ఆయన ఎన్నో కోట్ల మంది సినీ అభిమానులను ఆయన పొందగలిగారంటే ఆయన సాధించిన ఘన విజయాలు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన వచ్చి ఎన్నో కష్టాలను అధిగమించి ఈ అత్యున్నత శిఖరానికి ఆయన చేరుకున్నాడు. దానికి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మెగా ఫ్యాన్స్ మధ్యలో అన్నయ్య గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం, జై మెగాస్టార్, సో ప్రతి ఏటా ఇలాగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య గారు రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు. సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి. చాలా చూశారు కదండి అన్నయ్య ఫ్యాన్స్, ఎలా అన్నయ్య ఫ్యాన్స్ ఎలా ఎంతమంది వచ్చారు. ఎక్కువ మాట చెప్తున్నాను, సైరా నరసింహారెడ్డి. హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెగా అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఎంతో ఆనందకరమైన రోజు, పండుగ రోజు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. నాకు చాలా 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 ఇష్టమైనటువంటి హీరో చిన్నప్పటి నుంచి. చాలా సంతోషంగా ఉంది ఆయన మీద నేను పాట పాడడం. బర్త్డే సందర్భంగా మనీష్ శర్మ గారు చేసినటువంటి పాట చాలా 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 సంతోషంగా ఉంది. కాసర్ల శ్యామ్ గారు రాశారు. అండ్ అంతే, ఎవర్ గ్రీన్ హీరో ఎప్పుడు. విష్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ చిరంజీవి గారు. నాయన చిరంజీవి, శతమానం భవతి శతాయు పురుషస్థితే ఇంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని మనసారా ఆశీర్వదిస్తున్నాను. వయస్సురీత్య అందుకు నా తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మీతో చిరంజీవి జన్మదిన ఉత్సవానికి నేను ప్రత్యేకంగా ఇప్పుడే చెప్తున్నాను, హ్యాపీ బర్త్డే చిరు. అన్నయ్య బర్త్డే బెస్ట్ విషెస్. ఫ్యాన్స్కి, అభిమానులందరికీ, మేము అభిమానిగా మేము కూడా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చిరన్న. గాడ్ బ్లెస్ యూ. ఇంకా 10 కళాల పాటు ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే నెంబర్ 1 to 10. నేను చచ్చిపోయేదాకా ఆయన 1 to 10 ఉండాలని కోరుకుంటాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య, ఐ లవ్ యూ. మెగాస్టార్కి జన్మదిన శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ బాస్. అనేక జన్మదినాలు జరగాలని, ఇట్లా నేను కూడా శుభాకాంక్షలు చెప్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆగస్టు 22 ఆ తారీఖు చూసిన వెంటనే మనకు గుర్తొచ్చేది మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినం అని. ఆయన సాధించని రికార్డ్స్ లేవు. సినిమా పరిశ్రమలోనే కాకుండా ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. ఆయన గతంలో నేను ఒకసారి
ఆయనకు చెప్పారు. నాకెంతో సన్నిహితులు స్నేహితులు. ఎన్టీ రామారావు గారి తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసింది చిరంజీవి గారు. చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గారు చిరంజీవి అయితే, అంటే ఎటర్నల్ అని, ఆ ఎన్టీఆర్ గారి స్థానాన్ని భర్తీ చేసింది మా చిరంజీవి గారు అని చెప్పి నేను ఆయనకి 15 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. మా బాపు గారు, చిరంజీవి గారు మొగల్తూరు, ఆ పక్కన నర్సాపురం బాపు గారిది బా నియోజకవర్గం. బాపు గారు ఎప్పుడు చాలాసార్లు ఎన్నోసార్లు ఆయన కళ్ళు ఎంత బాగుంటాయండి అని చెప్పి అంటూ ఉండేవారు. చక్కటి కళ్ళు, అఫ్కోర్స్ అద్భుతమైన అభినయం, అనితర సాధ్యమైన అభినయం. ఆ చక్కటి కళ్ళు బాపు గారు ఆంజనేయ స్వామి బొమ్మ ఎప్పుడు గీసినా కూడా ఆ చిరంజీవి గారి కళ్ళని ప్రామాణికంగా తీసుకుని ఎన్నో అద్భుతమైన ఆంజనేయ స్వామి చిత్రాలు కూడా ఆయన చేశారు. ఒకనొక చిత్రం చిరంజీవి గారి ఇంట్లో కూడా బాపు గారు ఆ ఆంజనేయ స్వామి స్ఫూర్తితో చేసింది చిరంజీవి గారి ఇంట్లో ఉంటుంది. పేరుకు తగ్గట్టే ఆయన ఆంజనేయ స్వామి అంశతో చిరంజీవిగానే ఉండాలని, మరెన్నో హిట్స్ ఈ వయసులో కూడా ఏ యువ హీరోలకి సాధ్యం కాని రీతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఎట్ ఏ టైం షూటింగ్లో ఉన్నాయంటే అది ఒక్క చిరంజీవి వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారికే సాధ్యం. ఇలాగే హీరోగా ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని, అభిమానుల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్తే చిరంజీవి గారు, విషింగ్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే. ఎప్పుడు నిండు నూరెండు ఆరోగ్యంగా ఆనందంగా మీరు ఇలాగే ఉండాలి, మమ్మల్ని ఎప్పటికీ ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి, మోటివేట్ చేస్తూనే ఉండాలి. నమస్తే సార్. ఈరోజు 1000 కోట్ల మంది మీకు బర్త్డే విషెస్ పంపిస్తూ ఉంటారు. ఎందరో మేధావులు, లెజెండ్స్ కూడా మీకు విషెస్ పంపిస్తుంటారు. వాళ్ళందరితో పాటు నేను కూడా కనిపించాలని చిరు ఆశతో మీకు ఈ విషెస్ పంపిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హార్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్స్పిరేషన్ యు ఆర్. మాకు స్టార్ అన్నా మెగాస్టార్ అన్నా ఏదైనా మీరే, వి లవ్ యూ సార్. హ్యాపీ బర్త్డే. నమస్తే గురుగారు, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఫనీ. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, మరి మన ఫిలిం ఇండస్ట్రీకే అన్నయ్య లాంటి వారు అండ్ అలాగే మాలాంటి ఎంతోమంది యంగ్ ఆర్టిస్టులకి గాడ్ ఫాదర్ లాంటి వారు. మన సినిమా ఇండస్ట్రీలోనే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు అండ్ అలాగే ఎన్నో రివార్డులు అవార్డులు సాధించి మరి మనందరినీ ముందుంది నడిపిస్తున్న మన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరపు నుంచి అండ్ అలాగే మన 99 టీవీ తరపు నుంచి కూడా విష్ యు హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్తో ఎన్నో గొప్ప సినిమాల్ని మనందరి ముందు తీసుకొచ్చి మాలాంటి వారందరినీ కూడా ముందుండి ఇంకా నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యు హ్యాపీ బర్త్డే సార్, మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, 2022 ఎవరికైనా గుర్తుంటుందో ఉండదో తెలియదు, కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన రోజు. ఎప్పుడు 2022 వస్తుందని వెయిట్ చేసేవాడిని, ఎందుకంటే ఆ రోజు టీవీలో నా అభిమాన నటుడు చిరంజీవి గారి సినిమాలు పాటలు వస్తాయని ఆ రోజు స్కూల్ కూడా సెలవు పెట్టి ఇంట్లోనే ఉండేవాడిని. అంత ఇష్టమైన హీరో. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 99 ఛానల్ తరపుని, నా తరపుని ఇంకొకసారి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ దొరబాబు జబర్దస్త్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రత్యూష. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంతో మంది యాక్టర్స్ అలాగే ఆర్టిస్ట్ కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకునేటువంటి శ్రీ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి 99 టీవీ తరఫు నుంచి అలాగే మెగా అభిమానులందరి తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విషింగ్ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. థ్యాంక్ యూ. 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 22 అంటే మనం గుర్తుకొచ్చేది మెగాస్టార్. ఈరోజు ఆ మెగాస్టార్ బర్త్డే. అనయా, ఏ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. ఇలాగే నిన్ను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలి.
కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని ఒక తమ్ముడిగా నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీకు ఏ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అన్నయ్య. ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్ చిరంజీవి గారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అన్నయ్య. మీరు ఇలానే వందేళ్ల పాటు సంతోషంగా ఆరోగ్యంగా ఎంతోమంది అభిమానులకి, కోట్లాది మంది అభిమానులకి ప్రేమను పంచుతూ ప్రేమను తీసుకుంటూ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. మా హీరో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరంజీవి గారు, ఆయన ఎన్నో జవాబులకి ఒక ఎగ్జాంపుల్. ఎలా అంటారా, ఒక మనిషి తన జీవితంలో మహా అయితే ఒకటి రెండు విషయాల్లో తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేయగలుగుతూ ఉంటారని అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగానే ఒక వ్యక్తి తన జీవితంలో కొన్ని వందల విషయాల్లో కొన్ని లక్షల మందిని ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉండడం అనేది సాధ్యమేనా అని అంటే సాధ్యమే అనే ఆ జవాబుకి ఎగ్జాంపులే చిరంజీవి గారు. ఒక మనిషి తన జీవితంలో ఎంత ఎదిగినా, ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా ఏమాత్రం గర్వం లేకుండా ఉండడం, అందరినీ గౌరవిస్తూ ఉండడం సాధ్యమేనా అంటే సాధ్యమే అనే ఆ జవాబుకి ఎగ్జాంపులే చిరంజీవి గారు. తను పనిచేస్తున్న ఒక వ్యవస్థ వ్యవస్థ కాదు, ఒక కుటుంబం అని అనుకుని, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా తన వాళ్ళు అనుకొని, వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలని ఆలోచించడం ఎవరికైనా సాధ్యమా అంటే సాధ్యమే అనే జవాబుకి ఎగ్జాంపులే చిరంజీవి గారు. బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక్కరే ఇన్స్పిరేషన్గా ఉండడం సాధ్యమేనా అంటే సాధ్యమే అనే జవాబుకి ఎగ్జాంపులే చిరంజీవి గారు. ఇలాగ ఒకటా రెండా ఎన్నో విషయాల్లో ఎన్నో జవాబులకి ఆయన ఎన్నోసార్లు ఎగ్జాంపుల్గా నిలిచారు, ఎన్నోసార్లు ఎన్నో లక్షల మందికి ఇన్స్పిరేషన్గా కూడా నిలిచారు. అలాంటి చిరంజీవి గారి పుట్టినరోజు అంటే కేవలం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక పండగ వంటిదనే చెప్పాలి. అటువంటి పుట్టినరోజును జరుపుకుంటున్న చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు ఇటువంటి ఆరోగ్యకరమైన అలాగే ఆనందకరమైన పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో ఏళ్ల పాటు మీ సినిమాల ద్వారా, మీ డ్యాన్సుల ద్వారా, మీ కామెడీ టైమింగ్ ద్వారా మమ్మల్ని ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక వ్యక్తి ఒక సామాన్య ప్లేసెస్ నుంచి పెరిగి ఒక లెవెల్ నుంచి ఇంత రెండు రాష్ట్రాలలో, ఈవెన్ దేశం మొత్తంలో తన నటనతో, తన పొలిటికల్ యొక్క వ్యూస్తో ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్కి ఎదిగిన మనిషి ఎవరికైనా ఆదర్శం. అలాంటి వ్యక్తికి మేమందరం మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తితో మేము అసోసియేట్ అవ్వడం కూడా మా నిజంగా మా సుకృతంగా భావిస్తున్నాం. రియల్లీ వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. ఆగస్ట్ 22 మన మెగాస్టార్ మా అభిమాన హీరో చిరంజీవి గారి పుట్టినరోజు. బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈ రోజున ఇండస్ట్రీకి ఒక రామారావు గారు లాగా చిరంజీవి గారు కూడా ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ అంత గొప్పగా సినిమా పరిశ్రమని, డిస్ట్రిబ్యూటర్లని, నిర్మాతలని, ఎగ్జిబ్యూటర్లు అందరినీ రంజింపచేస్తూ మాలాంటి డైరెక్టర్లు కూడా కొత్త చేయూతను ఇచ్చినటువంటి, ప్రజెంట్ కూడా ఇస్తున్నటువంటి మా అన్నయ్య చిరంజీవి గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరున్నంత వరకు మీరే కింగ్ అన్నయ్య. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్. మీ సముద్ర. వకాలత్న మా హీరో సురేష్ బాబు, మా మెగాస్టార్ గారికి, చిరంజీవి గారికి ఈ నెల 22వ తారీఖు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్. నిండు 100 ఏళ్ళు మా చిరంజీవి గారు ఇంకా బాగుండి, మా ఇండస్ట్రీకి ఎన్నో మంచి సినిమాలు హిట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మెగాస్టార్ గారి బర్త్డే మళ్ళీ ఒకసారి 22nd ఆగస్ట్. ఐ విష్ యూ ఏ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. చిరంజీవి గారు, మా బాస్ మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి ఆగస్ట్ 22, 2022 చాలా పవర్ఫుల్ కాంబినేషన్ డేట్ అది. ఆ డేట్ రోజు ఆయన జన్మదినం జరుపుకుంటున్న శుభ సందర్భంలో మా ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున, నా తరపున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. మా మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినం ఆగస్ట్ 22వ తారీఖు. మా ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున, నా తరపున ఆయనకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య మెగాస్టార్ గారు రేపు 22వ తారీఖున బ్రహ్మాండమైన పుట్టినరోజు జరుపుకుంటున్నారు,
అండ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫిల్మ్ ఇండస్ట్రీకి బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఉంటారు. వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 22nd కదా ఈ మంత్, 22nd మన చిరంజీవి గారి బర్త్డే ఉంది సార్. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. తమిళ్లో అందరితో చేశాను, తెలుగులో నేను చాలా సినిమాలు చేయలేదు, కానీ చిన్నప్పుడు మీతో చేయాలని చాలా ట్రై చేశాను బట్ నాకు సెట్ అవ్వలేదు. బట్ సార్ మిమ్మల్ని చూసే పెరిగాను, యూ సచ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్, డ్యాన్స్ గ్రేస్ ఎలా నేను కమల్ సార్ని ఎలా చూస్తానో అంత ఈక్వల్గా మిమ్మల్ని చూస్తూ ఉంటాను సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, లివ్ లాంగ్ సార్, ఎప్పుడూ పెద్ద ఇన్స్పిరేషన్గా ఉండండి సార్. మెగాస్టార్ చిరంజీవి గారికి విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 99 ప్రేక్షకులకి అందరికీ, ఇప్పుడే మా టీజర్, నా పేరు మణికాంత్. నేను అర్థం రీసెంట్గా టీజర్ రిలీజ్ అయిన మూవీ డైరెక్టర్ని. నాది ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది. నా టీము కెమెరామ్యాన్ పవన్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు, మా టీం అందరి తరపు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ, సార్ మీరు మాకు ఇన్స్పిరేషన్ అనడం కన్నా మా గాడ్ సార్, మీరు లేకపోతే మేము ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు. నేను చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ కదా సార్, మా నాన్న ఒక మూవీ ఆపరేటర్, 24 ఎన్ని షోస్ ఉంటే అన్ని షోస్ చూసేటోడిని, ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు చూసేటోడిని. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు మమ్మల్ని వెనక నుంచి కాదు, మా బ్లడ్లో ఉండి నడుపుతున్నారు, మా బ్లడ్ నరాల్లో మీరే ఉన్నారు. మీ ఇండస్ట్రీకి నేను ఫస్ట్ రావడం మీ వల్ల లేకపోతే ఎవరి వల్ల అనేది పక్కన పెడితే, నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఇక్కడికి రావడం, జీవితంలో ఒక్కసారైనా సరే మీతో సినిమా కాదు సార్ మీ పక్కన ఫోటో దిగడం చాలా అనుకునేటోడిని. 2nd కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, వారికి హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ అని చెప్పండి సార్, మీరు సీఎం అయ్యేంతవరకు మీ వెనక మేము ఉన్నాం, మిమ్మల్ని మీ ముందు నుంచి మేము, మీరు ముందుండండి, మమ్మల్ని వెనక నుంచి నడపండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు పవన్, సినిమాటోగ్రాఫర్ని. అర్థం మూవీకి రేపు రాబోయే 22nd మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఫ్రమ్ ది టీమ్ ఆఫ్ అర్థం. అలాగే 2nd పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా బర్త్డే విషెస్ చెప్తూ ఫ్రమ్ ది టీమ్ ఆఫ్ అర్థం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శివకుమార్, నేను కలరిస్ట్ని. మగధీర, అరుంధతి, ఈగా, బాహుబలి 1 and 2 అండ్ RRR చేశాను, కలరిస్ట్గా చేశాను. ఇప్పుడు రీసెంట్గా బింబిసార్ అనే సినిమాకు నేను కలరిస్ట్గా పనిచేశాను. సో హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు అండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారి బర్త్డే అంటే 22 ఆగస్టు 22 అంటే సంక్రాంతి, దీపావళి అన్నీ వచ్చేస్తాయి ఒకే రోజు. అది ఈసారి కార్నివాల్ చేస్తున్నారన్నారు. సో అన్నయ్య మార్గదర్శకులు అందరికీ, ఆయన స్ఫూర్తితోటి అందరూ, ఇది వాస్తవం, ఇది అందరూ ఇండస్ట్రీకి వచ్చింది ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని. ఒక నీతికి నిజాయితీ, క్రమశిక్షణకి, పట్టుదలకి, కార్యసిద్ధికి, సూపర్ స్టార్ అనే పదానికి, మెగాస్టార్ అనే పదానికి అర్థం ఎవరంటే మా చిరంజీవి గారు. లాంగ్ లైఫ్ చిరంజీవి గారు. అనే వన్స్ అగైన్ వీఆర్ విషింగ్ ఏ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి చిరంజీవి గారికి. హ్యాపీ బర్త్డే. సో మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డేకి శుభాకాంక్షలు అండ్ ఐ విష్ హిమ్ ద వెరీ బెస్ట్ అండ్ హీ గ్రోస్ యంగర్ ఎవ్రీ ఇయర్ అండ్ 150 సినిమాస్ చేశారు కదా, సో ఇప్పుడు 200 కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే. మెగాస్టార్ చిరంజీవి గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. వీఆర్ థ్యాంక్ఫుల్ దట్ మేము ఈసారి మీతో మీ బర్త్డే జరుపుకున్నాం, కొంచెం ఎర్లీగా అయినా కూడా జరుపుకోగలిగాం. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్ అండి. థ్యాంక్ యూ సార్.